దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వలేదనే సామెత అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ చిన్న మార్పు. దేవుడు వరమిచ్చినా ఆలయ అధికారులు, పోలీసులు దయతలిస్తేగాని దేవుడి దర్శనం దొరకని పరిస్థితి. కాకినాడలో కొలువుతీరిన శ్రీశ్రీశ్రీ బాలా త్రిపురసుందరి అమ్మవారి దసరా ఉత్సవాలు 9 రోజులపాటు ఎంతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ ఆలయానికి ఇంకా పూర్తిస్థాయిలో పాలకవర్గం ఏర్పాటు కాకపోవడంతో పాటు ఆలయ కార్యనిర్వహణాధికారి కూడా కొత్తగా వచ్చి పదవీ బాధ్యతలు చేపట్టడంతో ఈ సంవత్సరం బాలా త్రిపురసుందరి అమ్మవారి ఉత్సవాలు కాస్తంత గతి తప్పినట్లుగానే కనిపించాయి. అమ్మవారి ఉత్సవాలకు వేలాది మంది భక్తులు తరలిరావడంతో ఆలయ అధికారులు, పోలీసులతో పాటు వాలంటీర్ల వ్యవస్థను కూడా వినియోగించారు. అసలు సమస్య ఇక్కడ్నుండే ప్రారంభమైంది. ఒకవైపు పోలీసులు, మరోవైపు వాలంటీర్లు ఎవరికి వారే వారివారి సేవా కార్యక్రమాలను పక్కన పెట్టి మరీ వాళ్ల చుట్టాలను, వాళ్ల బంధువులను, వాళ్ల స్నేహితులను, వాళ్ల శ్రేయోభిలాషులను క్యూలైన్ల ద్వారా కాకుండా దొడ్డిదారుల గుండా లోపలకు వచ్చేలా తలుపులను బార్లా తెరవడంతో సామాన్య భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. అసలే శ్రీపీఠం పుణ్యమా అని ఈ సంవత్సరం బాలా త్రిపురసుందరి అమ్మవారికి భక్తుల తాకిడి చాలా వరకు తగ్గిపోయింది. దీనికి తోడు అమ్మవారి ఆలయంలో పెత్తనమంతా పోలీసులు, వాలంటీర్లదే కావడంతో భక్తులు తీవ్ర అసహనానికి గురయ్యారు. మొదటి 8 రోజులు శ్రీపీఠం పుణ్యమా అని బాలా త్రిపురసుందరి అమ్మవారి ఆలయానికి భక్తుల తాకిడి అంతంతమాత్రంగానే ఉన్నా చివరి రోజు విజయదశమి రోజున మాత్రం వేల సంఖ్యలో భక్తులు తరలిరావడంతో కిలోమీటర్ల మేర క్యూలైన్లు ఏర్పడి భక్తులు బారులు తీరారు. అయితే దొడ్డిదారుల గుండా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఆలయ అధికారులు, పోలీసులు, వాలంటీర్లు తమకు సంబంధించిన వాళ్లను పంపించడంతో క్యూలైన్లు ఎంతకీ కదలని పరిస్థితి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. భవిష్యత్తులో కూడా పరిస్థితి ఇలాగే ఉంటే ఇన్ని ఇబ్బందులు పడే కంటే ఇంటి దగ్గర నుండే దేవుడికి దండం పెట్టుకుంటే సరిపోతుందనే భావనకు భక్తులు వచ్చే ప్రమాదం ఉంది. ఆలయ అధికారులు తస్మాత్ జాగ్రత్త. దయచేసి భక్తుల మనోభావాలతో ఆటలాడుకోవద్దు.